బదిలు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించే నీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి గాయని జన్మదిన శుభాకాంక్షలే సామాజిక సేవా తత్పరుడు, నిగర్వి, నిరాడంబరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య గుంటూరు అర్బన్ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నేపల్లి హనుమంతరావు శర్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు వేడుకలు మరిన్ని జరుపుకొని దినదిన ప్రవర్ధమానమై విరజిల్లాలని మనసారా కోరుకుంటూ మీ స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు. ప్రపంచ ప్రథమ సోషలిస్ట్ రాజ్యసాపకులు కామ్రేడ్ వి.ఐ. లెనిన్ గారి 99వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో ఉన్న లెనిన్ గారి విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రిలు పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రసంగించారు. నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, ఇఫ్టా జాతీయ అధ్యక్షులు గణి, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, సిహెచ్ విజయ్ కుమార్, చెల్లా మరియు దాస్, ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు జంగాల చైతన్య, నగర అధ్యక్షుడు, ఈ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. మొట్టమొదటి సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణానికి కొనుక్కొని సోషలిస్ట్ వ్యవస్థ ఎలా ఉంటుందో ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి చూపించినటువంటి మహావీరుడు కామ్రేడ్ వి.ఐ. లెనిన్. కార్ల్ మార్క్స్ ప్రపంచ మానవాళికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని, ఆర్థిక అసమానతల్ని, వాటిని అధిగమించడం కోసం ప్రపంచం ఎలా ఉండాలో ఒక గొప్ప మార్క్సిజం అనేటటువంటి పేరుతోటి ఒక గొప్ప నిర్వచనం చేస్తే, ఆ నిర్వచనాన్ని ఆవిష్కరించినటువంటి మహానేత కామ్రేడ్ వి.ఐ. లెనిన్. 1917లో ఏర్పడినటువంటి సోవియట్ యూనియన్ మానవతా సిద్ధాంతం పునాది మీద ఏర్పడినటువంటి ఆ సోవియట్ యూనియన్ భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఎర్ర జెండా రెపరెపలాడటానికి, అనేక దేశాల్లో ఆనాడు అనుభవిస్తున్నటువంటి తీవ్రమైన నిర్బంధాన్ని ఎదిరించి ఎర్రజెండా నేతృత్వంలో రాజ్యాధికారాన్ని సాధించడానికి తోడ్పడటం అనేది జరిగింది. ఆ రోజుల్లో కమ్యూనిజం అంటే, మార్క్సిజం అంటే, సోషలిస్ట్ వ్యవస్థ అంటే యువత మొత్తం